గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీ చేసిందని ఆరోపణపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపీ శాసనసభ సంఘం మంగళవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ బూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్ రెడ్డి, మద్దాలి గిరిధర్ సమావేశమై ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరీకి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. చేసినటువంటి నిర్వాహకం మీద, ఆనాడు జరిగినటువంటి అవకతవకల మీద శాసనసభ ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ సభ్యులంగా మేము నిన్న ఈ రోజున సంబంధిత అధికారులతో ప్రాథమికమైనటువంటి చర్చ చేయటం జరిగింది. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా, సేకరించినటువంటి విషయం అంతా కూడా వెలకి తీసి దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. సభా సంఘంగా ఏర్పడ్డటువంటి, సభా సంఘంగా నియమింపబడినటువంటి మేము ఆనాటి ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామ్యక ధోరణితో ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసిందని, ప్రైవేటు వ్యక్తుల యొక్క గోప్యతను, వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసిందని ప్రగాఢంగా శాసనసభే పూర్తిగా నమ్మింది. శాసనసభ కమిటీ కూడా నమ్ముతున్నది. దీనికి సంబంధించినటువంటి మొత్తం విషయాలన్నీ కూడా వెలికి తీసి ప్రజల ముందుంచేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రాథమికమైన చర్చ మాత్రమే జరిగింది. ఈరోజు ఏమేమి కావాలా అన్నటువంటి విషయాలు వాళ్లకు మేము నివేదించడం జరిగింది. నెక్స్ట్ సమావేశంలో వాళ్ళు పూర్తి సమాచారంతో వస్తామని చెప్పారు. ఆ తర్వాతనే దీనికి సంబంధించి మీతో సమవివరంగా మాట్లాడగలం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ మార్చిలో సభా సంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ చేసినటువంటి శాసనసభలో చెప్పినటువంటిది కూడా ఒక అంశం. అంతకు పూర్వమే ఈ ప్రభుత్వం ఇలాంటి దొంగ పనులు, అంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వం దొంగ పనులు చేసింది అన్నటువంటి విషయం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేమందరం కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సార్లు బహిరంగంగానే ప్రజలకందరికీ కూడా తెలియజెప్పడం కూడా జరిగింది. ఆ తరువాత శాసనసభలోనే మమతా బెనర్జీ గారు, ఆనాటి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాహకాన్ని ఎత్తి చూపటంతో మరింతగా అది ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తుంది.